మారిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నల్గొండ జిల్లా నుంచి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. నల్గొండలో రెండు పార్లమెంటు సెగ్మెంట్లు ఉన్నాయి, ఒకటి నల్గొండ, ఒకటి భువనగిరి. భువనగిరి దాదాపు సిటీకి బార్డర్లో ఉంటుంది, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటుంది. నల్గొండ చంద్రశేఖర్ మన ఉదయం నుంచి చూస్తున్నాం పెద్ద ఎత్తున జనం హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్తున్నారు. ఇప్పుడు మన నల్గొండ వైపు, నల్గొండ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. మన శ్రీకాంత్ చెప్పినట్లు ఆ ఓటర్ల ప్రభావం హైదరాబాద్లో ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. అంటే నల్గొండ భువనగిరి కూడా సిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి సిటీలో ఉన్న ఓటర్లు, ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓటర్లంతా కూడా నల్గొండ జిల్లా వైపు, నల్గొండ జిల్లా ఓటర్లు అక్కడికి వచ్చే అవకాశం మీకు ఎక్కువగా కనిపిస్తుందా, లేదంటే ఆంధ్ర ప్రాంతం వైపే ఓటర్లు ఎక్కువ వెళ్ళే అవకాశం అలా కనిపిస్తున్నాయా? సూచనలు ఎలా, ఏర్పాట్లు ఎట్లా జరిగాయి నల్గొండ భువనగిరిలో? కళ్యాణ్, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి మొత్తం ఇటు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇందులో నల్గొండ, అదేవిధంగా భువనగిరి. అయితే మీరు చెప్పినట్లుగా నిన్న గత రెండు రోజులుగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో అయితే స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నల్గొండ జిల్లా పరిధిలో మనం కనుక చూసుకున్నట్లయితే దాదాపు రెండు రోజుల వ్యవధిలో 5 నుంచి 7 వేల వాహనాలు అధికంగా పోయినాయని చెప్పి ఇక్కడ టోల్గేట్ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు గుంటూరు వైపు కూడా మొత్తం ఎక్కువగా వాహనాలు, దాదాపు 4 నుంచి 5 వేల వాహనాలు ఇక్కడ టోల్గేట్ నుంచి వెళ్ళాయని పదంగా ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇటు నల్గొండ అదేవిధంగా భువనగిరి ఏర్పాట్లకు సంబంధించి మనం చూసుకుంటే మాత్రం అధికారులు పూర్తిస్థాయిలో ఇటు దేశానికి సంబంధించిన ఎన్నికలు కావడం, అదేవిధంగా దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదేవిధంగా అధికారులు కూడా ఆమెకు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటు నల్గొండకు సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి నల్గొండ పార్లమెంట్ లో. నల్గొండ పార్లమెంట్ ఒక చరిత్రాత్మకమైన పార్లమెంట్ నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎవరైతే ఇటు రావి నారాయణ రెడ్డి, కమ్యూనిస్ట్ నేత రావి నారాయణ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన విజయం సాధించారు. అయితే దేశంలోనే అత్యధిక మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళకైనా పార్లమెంటు భవనం ప్రారంభించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రావి నారాయణ రెడ్డితోనే ఆ రోజు పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే నల్గొండ పార్లమెంటు పరిధికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఇందులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి మాత్రమే బీఆర్ఎస్ ఉంది. అయితే మిగిలిన 6 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పాగవేసిన పరిస్థితి ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో 6 బీఆర్ఎస్ ఉంటే ఒకటి మాత్రమే కాంగ్రెస్ ఉంది. కానీ ఆ రోజు కాంగ్రెస్ అన్వయ విజయం సాధించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్కే 6 స్థానాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఖచ్చితంగా దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఇక్కడ మరోసారి విజయం సాధిస్తుంది, మరోసారి దేశంలో నల్గొండ నిలిచిపోతుంది అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ప్రతి మీటింగ్ లో కూడా తమకు తాముగా జరిగాయి. అక్కడ ఎన్నికల సంఘం ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు పోటీ చెప్పేది కాంగ్రెస్ సంబంధించి మొత్తం కూడా అంటే ఏదైతే దాదాపు నల్గొండ జిల్లాకు సంబంధించి 17,58,000 పైచీలకు ఓట్లు ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ మహిళల ఓటింగ్ దాదాపు 40,000 ఓటింగ్ ఎక్కువగా ఉన్న పరిస్థితి. అంటే పురుషుల కంటే కూడా 40,000 ఓటింగ్ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళల ఓటింగ్ ఇటు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి దాదాపు 400 సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నాయి. అంటే నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దానికి సంబంధించి 2,061 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా అంటే పార్లమెంట్ వ్యాప్తంగా 7 నియోజకవర్గాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి ఇటు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని కూడా సమయాన్ని పొడిగించారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్కి సంబంధించి 18,00,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. అక్కడ పురుషుల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇటు భువనగిరికి సంబంధించి అర్బన్ ప్రాంతం మీరున్నట్టుగానే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అర్బన్ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని అభిప్రాయంగా వినిపిస్తా ఉంది.